తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులందరికీ అలాగే పాత్రికేయ మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరపున అలానే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున అందరూ నిర్మాతల కష్టాలను పరిష్కరించుకునే దాని కొరకు మా నిర్మాతలందరూ అందరి సహకారంతో షూటింగ్ల్ని నిర్విర్ధంగా ఆపుకొని మేము ముందుకు వెళ్తున్నామండి. దీంట్లో బందలు స్ట్రైకులు అలాంటి ఏమీ లేవు. తర్వాత మా నిర్మాతలందరికీ ఒక విన్నపం, ఇది నిజంగా ఒక మహాయజ్ఞంలాగా స్టార్ట్ అయ్యాం. మీరందరూ దయచేసి ఎవరెవరో ఏదో ఒకటి చెప్తుంటారు, ఈ సమస్యల పరిష్కారం అయితే నిర్మాతలందరికీ చాలా పెద్ద రిలీఫ్ వస్తుంది. దయచేసి మన కళ్ళు మనం పొడుచుకోవటం వద్దండి. మీరు ఒక వారం 10 రోజులు ఓపిక పడితే చాలా సీరియస్గా రకరకాలుగా కమిటీలు వేసుకొని ఏదో ఒకరు కూర్చొనిగా మాట్లాడి కాకుండా పనిని విడగొట్టుకొని చర్చలు జరుపుతున్నాం. చాలా సక్సెస్ఫుల్గా అందరూ ముందుకొచ్చి సార్ మీరు బాగుంటే మేము బాగుంటాం, మీకేం కావాలని అడుగుతున్నారు. ఇది చాలా శుభ పరిణామం. దయచేసి చెప్పుడు మాటలు ఎవరూ వినొద్దు. మనందరం కలిసికట్టుగా ఉన్నాం, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం. అలాగే పాత్రేయ మిత్రులకు ఒక చిన్న విన్నపం అండి, మేమంతా ఒకటే, మాలో వైలేషన్స్ లేవు. మా ఇంటి దగ్గర ఎక్కడో చిన్న అవసరం ఉండి అక్కడ మాట్లాడుకున్నా, లేకపోతే ఇంకో ఆయన బ్లీడ్ చేసి ఆయన దగ్గర మాట్లాడుకున్నా, ఎవరి దగ్గర మాట్లాడుకుంటున్నా, అవి మా సమస్యలకి మా అందుబాటులో మేము మాట్లాడుకునే దానికే తప్పితే దీంట్లో మీరు దయచేసి గిల్డనో లేకపోతే ఇంకోటనో రాయొద్దండి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇట్ ఈజ్ ద పేరెంట్ బాడీ. ఆ పేరెంట్ బాడీలోనే అన్నీ జరుగుతున్నాయి. దీనికి దిల్రాజు గారు ఆయన టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెచ్చించి చేస్తున్నారు. చాలామంది ఏంటంటే ఒక ట్యాగ్ లాగా ఆయన ఏదో ఓవర్ లుక్ చేసేస్తున్నారు అని అనుకుంటున్నారు సార్, దయచేసి కాదు. ఎవరికి ఓపుకున్నంతవరకు, ఇప్పుడు ప్రసన్న ఉన్నాడు, మోహన్ రెడ్డి పట్ల ఉన్నాడు, దామ ఉన్నాడు, వీళ్ళందరూ ఈ ఆర్గనైజేషన్లో పనులు జరగాలని డివైడ్ చేసుకొని వెళ్తున్నాం అంతే. అలాగే మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనుపమ రెడ్డి, యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉండుండాలి, ఆయన ఏదో హోమ్ డిపార్ట్మెంట్ మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళారు. పాత్రికేయ మిత్రులనే మేము ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, సోషల్ మీడియాలో దయచేసి వేరేగా పెట్టద్దు. మీకు ఏ రోజు ఏది కావాలన్నా ఎవ్రీడే ఛాంబర్ నుంచి మీకు నోటు పంపిస్తారు. ఇలాగే మేమందరం కూర్చొని ఒక బయట పంపిస్తుంటాం. మీరు మాకు సహకరిస్తే మాకు ఇంకా చాలా తొందరగా అన్ని పనులు అవుతాయి. మనందరం కలిసి ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకోవచ్చు. ఇంకా క్లారిటీగా వచ్చిన వాటిని రాజుగారు చెప్తారు ఒక్కసారి. సో కళ్యాణ్